प्रधानमंत्री గారు నరేంద్ర మోడీ గారు చేపట్టినారో దాని విజయవంతం చేయాలని మన దేశ భక్తి భావాన్ని పెంచాలని అందరి లోపల భావాన్ని నింపాలని మన జాతి భావాన్ని పెంచాలంటే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకెళ్తూ 9వ తేదీ నుంచి అంటే నిన్నటి నుంచి అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చింది నిన్నటి నుంచి 9th 10th 11th ఈ యొక్క హరిగర్ తిరంగాపైన పెద్ద ఎత్తున అందరి లోపల మోటివేషన్ ని పెంచుతూ ఆ తర్వాత యువ మోర్చా నేతృత్వంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టడం ఆ తర్వాత ప్రభాత్ బెర్రీలు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో నిర్వహించడం ప్రభాత్ బెర్రీలో రఘుపతి రాఘవ రాజారాం అనే భజన దాంతో పాటు వందే మాత్రం గీతాన్ని రెండింటిని కూడా ఆ ప్రభాత్ బెర్రీలో అందరూ పాల్గొని గ్రామ గ్రామాన ఉన్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ అందరూ అన్ని వర్గాల వ్యక్తులు ఆ యొక్క ప్రభాత్ బెర్రీ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావాన్ని చాటి చెప్పి మనం తెలియజెప్పి మన దేశం కోసం పోరాడినటువంటి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరులకందరికీ కూడా ప్రతి ఒక్కరం కూడా మన ఆ నివాళులు అర్పించే విధంగా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కొనసాగాలని ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి మన 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలను ఘనంగా జరుపుకోవాలనేటువంటి కార్యక్రమం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ యొక్క కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఇక్కడ కూడా తిరంగా ర్యాలీని మరి ఏర్పాటు చేయడం జరిగింది దిల్సుఖ్ నగర్లో మరి ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా మరి ఈరోజు 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన వారి కుటుంబంతో సహా జాతీయ జెండాను ఎగరవేసి మన దేశ సమైక్యతను చాటుదాం నరేంద్ర మోదీ గారి లక్ష్యం ప్రపంచ దేశాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉన్నటువంటి ఒక తపనతో ఏదైతే వారు ఈరోజు ఈ దేశంలో పోరాటం చేస్తున్నారో ఆ దేశంని మన యొక్క దేశము అడుగడుగున అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో నంబర్ వన్ దేశంగా మరి భారతదేశం ఉండే విధంగా కూడా కలిసి ఈ యొక్క భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములం అయిదామని చెప్పి సందర్భంగా నేను దేశ యొక్క తెలంగాణ ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.